పసిడి ప్రియులకు శుభవార్త బంగారం ధరలు వరుసగా దిగి వస్తున్నాయి కొద్ది రోజులుగా రికార్డు గరిష్టాలకు చేరిన ధరలు ఇప్పుడు దిగి రావడం ఓరట కలిగించే విషయం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో డాలర్ పుంజుకుంటుంది ఆ ప్రభావం బంగారం వెండి వంటి విలువైన ఖనిజాల మార్కెట్పై పడుతుంది బంగారంపై పెట్టుబడులను ఉపసంహరించుకుండటంతో రేట్లు పడిపోతున్నాయి ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది అయినప్పటికీ ధరలు దిగి రావడం బంగారం కొనుగోలు చేసేవారికి మంచి అవకాశం చెప్పవచ్చు ఈ క్రమంలో ఈ వేళ దేశ రాజధాని ఢిల్లీ మన హైదరాబాద్ మహానగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్ లో చూసుకుంటే క్రితం రోజుతో పోలిస్తే ఈ వేళ ధరలు కాస్త పెరిగాయి ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు అంశ్ కు పంతొమ్మిది వందల అరవై నాలుగు డాలర్ల వద్ద చేరింది ఇక స్పాట్ సిల్వర్ రేటు ఈ వేళ అంశ్ కు ఇరవై నాలుగు పాయింట్ ముప్పై ఒక డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది గ్లోబల్ మార్కెట్లో డాలర్ తో పోల్చినప్పుడు ఎనభై రెండు పాయింట్ ఐదు వందల పద్దెనిమిది మార్కు వద్ద అమ్ముడవుతుంది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు ఈ వేల పది గ్రాములకు నాలుగు వందల రూపాయలు పడిపోయింది ప్రస్తుతం తొలం రేటు యాభై వద్ద ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు పది గ్రాములకు నాలుగు వందల ముప్పై రూపాయలు తగ్గి ప్రస్తుతం అరవై వేల రెండు వందల ఇరవై వద్దకు చేరింది మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు నాలుగు వందల రూపాయలు తగ్గి యాభై ఐదు వేల మూడు వందల యాభై వద్దకు చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి నాలుగు వందల ముప్పై రూపాయలు పడిపోయి ప్రస్తుతం అరవై వేల మూడు వందల డెబ్బై వద్దకు దిగి వెండి విషయానికి వస్తే బంగారం ధరలోనే నడుస్తుంది వెండి రేటు వరుసగా పడిపోతుంది ఈవేళ కిలో వెండి రేటు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో వంద రూపాయలు తగ్గి డెబ్బై మూడు వేల నాలుగు వందల రూపాయలకు చేరింది మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో చూసుకుంటే కిలో వెండి రేటు ఈవేళ వంద రూపాయలు తగ్గింది రెండు రోజుల్లో మూడు వందల రూపాయలు దిగివచ్చింది ప్రస్తుతం కిలో వెండి రేటు డెబ్బై ఏడు వేల ఏడు వందలు పలుకుతుంది ఢిల్లీ ధరలతో పోల్చినప్పుడు హైదరాబాద్లో గోల్డ్ సిల్వర్ రేట్లలో భారీ వ్యత్యాసం ఉంటుంది బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుంది అలాగే వెండి రేటు మాత్రం హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉంటుంది స్థానికంగా ఉండే ట్యాక్సులు ఇతర అంశాలు అందుకు కారణంగా మారతాయి